చంద్రబాబుని మరీ బ్యాడ్ గా చూపించారు అనిపించింది. అంటే స్క్రీన్ ప్లే పరంగా అన్ని బాగున్నాయి, కానీ చంద్రబాబుని ఏదో చాలా గోండా చాలా తప్పు చేస్తున్నట్టు అనిపి చూపించారు. అది కూడా ఎలక్షన్స్ ముందు, ఇది కొంచెం బయాస్డ్ అని అనిపించింది. బట్ యాజ్ స్క్రీన్ ప్లే పరంగా యాజ్ అ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అండ్ ఆర్జీవీస్ బ్యాక్ సార్. ఐఎమ్ సాగర్, మీకు చాలా మెసేజ్ పెట్టాను, కానీ ఇలాంటి సినిమాలు తీయండి సార్, ఇంకా మాకు ఐస్ క్రీమ్లు వద్దు. ఇలాంటిది రక్త చరిత్ర తర్వాత నాకు కొంచెం ఫీల్ వచ్చిందంటే ఈ సినిమాతో. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు మీద ఏదో చేద్దాం అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేరు. మళ్ళీ 2019 ఎలక్షన్స్లో మా చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు. నేను జై తెలుగుదేశం, జై చంద్రబాబు. చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి ఏమీ చేయలేరు. ఈ సినిమా అయితే పక్కా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసిన సినిమానే. రామ్ గోపాల్ వర్మ గారు కూడా చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేసిన సినిమా కాబట్టి. రామ్ గోపాల్ వర్మ గారు, మీరు నిజంగా ఎన్టీఆర్ గారు జీవచరిత్ర తెలుసా మీకు? ఎవరో చెప్పింది తీసి చూపెట్టారు, ఇది కరెక్ట్ కాదు. సరే, మీరు టార్గెట్ చేశారు, మీ కేసీఆర్ మద్దతు ఉంది, జగన్ మద్దతు ఉంది. జగన్ వల్ల, కేసీఆర్ వల్ల చంద్రబాబు నాయుడు ఓడించలేరు. 120 సీట్లతో 2019లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రాలో ఎఫెక్ట్ పడుతుంది, ఎఫెక్ట్. అందుకే చెప్తున్నాను, జగన్, కేసీఆర్, జగన్ గెలవాలనే కదా ఇది. జగన్ ఏదో గెలుద్దామని అనుకుంటున్నాడు, జగన్కు 30 నుంచి 40 సీట్లు కూడా రావు. ఆంధ్రాలో ఎఫెక్ట్ పడుతుంది సినిమా మీద, కానీ అనుకున్న వాళ్ళు అనుకున్నంత ఎఫెక్ట్ ఉండదు. కేసీఆర్, జగన్ అనుకున్నంత ఎఫెక్ట్ అయితే ఉండదు. రాజకీయ పరంగా తీసేస్తే సినిమాలో ఎన్టీఆర్ గారు జీవచరిత్ర బాగా చూపెట్టాడు రామ్ గోపాల్ వర్మ, దానికి ఓకే. ఇంకోటి ఏంటంటే లక్ష్మీభారత్ గారి గురించి ఏదో మనకి ఎవరికి తెలియదు, వాళ్ళు అలా చూపెట్టారు. సినిమా పరంగా అయితే ఓకే అండి, రాజకీయ పరంగా అయితే నాట్ ఓకే, సినిమా పరంగా అయితే ఓకే. ఎన్టీఆర్ గారి చరిత్ర బాగా చూపెట్టాడు, అది ఎన్టీఆర్ గారు జరిగిన అన్యాయాన్ని బాగా చూపి. రామ్ గోపాల్ వర్మ క్లియర్ కట్గా చెప్పారు, మేము మా నాయకుడు చూసాం, కథనాయకుడు చూసాం, ఇప్పుడు లక్ష్మి ఎన్టీఆర్ చూస్తున్నాం. బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, మొత్తం హరికృష్ణ గారు, వీళ్ళందరూ కలిసి ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారని చెప్పి చూపించే మహానుభావుడు రామ్ గోపాల్ వర్మ. కానీ సినిమా మాత్రం అన్న స్లో మోషన్ ఉందన్న సినిమా మూవీ చాలా స్లో ఉంది, కానీ ఒరిజినల్ స్టోరీ బయటకు తీసేసరికి ఇంకా చంద్రబాబు నాయుడు అయితే ఒక్కటి పడదు. ఇది రిలీజ్ అయితే బీభత్సంగా భయపడతాడు. బాలకృష్ణ వేస్ట్, చంద్రబాబు నాయుడు వేస్ట్, మొత్తం ఫ్యామిలీ అంతా బిస్కెట్ అయిపోద్ది.